ప్రైజ్ దేవునికి స్తోత్రములు ప్రియమైన దేవుని సంగమ ఈ టీవీ ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి నా ప్రియ ప్రజలందరికీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామం నాయక శుభాభివందనాలండి ఈరోజు దేవుడు మరి ఒక కార్యక్రమం ద్వారా దేవుని మాటలు మాట్లాడుకోవడానికి మనలోనే మనము హెచ్చరించుకోవడానికి అవకాశాన్ని కల్పించాడు కాబట్టి దేవునికి మొదటిగా అండి ప్రియమైన దేవుని వాళ్ళారా ఈరోజు వాక్య ధ్యానంలోనికి మనం వెళ్ళకంటే ముందు మన కండ్లు ముచ్చుకున్నట్లయితే ప్రార్థనతో ఈ వాక్యాన్ని ప్రారంభించుకుందామండి పరిశుద్ధుడా నీతిమంతుడా భూమి ఆకాశంను సృష్టించినటువంటి మా ప్రియ మీ పరిశుద్ధమైన పాదములకు వందనాల స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం గడిచిన దినముల నుంచి కాపాడిన తండ్రి ఈ దినము ప్రభా మరి ఈ కార్యక్రమం ద్వారా మీ మాటలను ధ్యానించుకొని చుండగా మాట్లాడుతున్నటువంటి నాకు మంచి తెలివిని జ్ఞానాన్ని సమయోచితమైనటువంటి ఆలోచనలను అనుగ్రహించండి ఈ వాక్యం ద్వారా ప్రభా మీ సత్యమైన మాటలు మాట్లాడుతూ అనేక ఒక ఆత్మలను మీ మార్గంలో మీ తట్టు నడిపించే గొప్ప శక్తి సామర్థ్యాన్ని మాటలకు అనుగ్రహించండి పరిశుద్ధాత్మ శక్తిని నాపై నుంచి మాట్లాడండి వింటున్నటువంటి ప్రతి ఒక్కరూ మీ మాటలకు అంగీకరించి నీ కోసం ప్రతికి భాగ్యం దా ఇచ్చేయండి ప్రార్థన మీకు సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ఆమె ప్రియమైన పరలోకపత తండ్రి చూపించినటువంటి మీకు స్తోత్రాలు ఈరోజు నాయన మరి మాట్లాడుతున్నటువంటి మాటను బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాను అలాగే ప్రియమైన దేవుని వాళ్ళరా ఈ వాక్యాన్ని ధ్యానించుకునే ముందు మనం ఒక చిన్న పాట పాడుకుందామండి నీవు లేని రోజు అసలు రోజే కాదయా నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా నీవు లేని రోజు అసలు రోజే కాదయా లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా నీవే లేకపోతే నేను అసలేనయా నీవే లేకపోతే నేను అసలేనయా నీవు లేని రోజు అసలు రోజే కాదయా లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా బాధ కలుగు వేళలో నెమ్మది నాకిచ్చావు నా కన్నీరు తుడుచి నా చేయి పట్టావు బాధ కలుగు వేళలో నెమ్మది నాకిచ్చావు నా కన్నీరు తుడుచి నా చేయి పట్టావు నన్ను విడవనన్నావు నా దేవుడైనావు నన్ను విడవనన్నావు నా దేవుడైనావు నీవే లేకపోతే నేనసలేనయ్యా నీవే లేకపోతే నీవు నీవులే రోజు అసలు రోజే కాదయా నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా నీవే లేకపోతే లేనయా ఈనాటి స్థితి నీవు నాకు ఇచ్చావు నేను కలిగి ఉన్నవన్నీ నీదు కృపా భాగ్యమే ఈనాటి స్థితి నీవు నాకు ఇచ్చావు నేను కలిగి ఉన్నవన్నీ నీదు కృపాక్షేమమే నీవు నా స్వత్న్నావు కృపాక్షేమం ఇచ్చావు నీవు నా స్వత్ నావు కృపాక్షేమం ఇచ్చావు నీవే లేకపోతే నేను నీవే లేకపోతే నేనసలే నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా నీవే లేకపోతే నేనసలేనయా నీవే లేకపోతే నేనసలేనయా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్రియమైన దేవునివార్లరా మరి రోజు మనం చూసుకుంటున్నటువంటి వేద భాగంలో మరే మీరు లోకానికి వెలుగై ఉన్నారు మీరు అంటే ఎవరు ఆయన పిల్లలైన మనము ఆయన ప్రజలైన మనము మీరు లోకానికి వెలుగై వెలుగై ఉన్నారు వెలుగ వెలుగై ఉన్నారు అన్నటువంటి మాటను కొద్దిసేపు దేవుని వాక్యం ద్వారా మనము తెలుసుకుందామండి ప్రియమైన దేవుని వాళ్ళరా మత రాసినటువంటి శువార్త ఐదవ అధ్యాయము పద్నాలుగవ వచనాన్ని మనము చదువుకుందామండి ప్రియమైన దేవుని వాళ్ళరా మత్త రాసినటువంటి సువార్త ఐదవ అధ్యాయము పద్నాలుగవ వచనాన్ని మీరు లోకమునకు వెలుగై ఉన్నారు కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు గమనించాలి ప్రియమైన దేవుని వాళ్ళరా మీరు లోకానికి వెలగై ఉన్నారు కొండ మీద ఉన్నటువంటి పట్టణము ప్రజలకు మరుగై ఉండనేరదు మరి దేవుడు మరి ఈ భూమిని ఆకాశాన్ని ఈ సృష్టిని సృష్టించేటప్పుడు పగిటి నేలుటకు సూర్యుని సృష్టించాడు చీకటి నేలుటకు చంద్రుడిని సృష్టించాడు మరి ఈ రెండు పగటి నేలుటకు సూర్యుడు వెలిగి వెలుతురిస్తున్నాడు రాత్రి వేళలో చీకటి నేలుటకు చంద్రుడు వెలు వెలుతురిస్తున్నాడు మరి పగటి సూర్యుడు రాత్రి చంద్రుడు ఈ రెండు వెలుగులు వెలిగిస్తున్నప్పుడు మరి మనం ఎలాగ వెలుగై ఉన్నాము అవునా కదండి మనం ఎలాగా వెలుగై ఉన్నాము ఒకసారి ఆలోచించండి ఇవి కాలములను సంవత్సరములను దినములను గుర్తించుటకై ఉన్నవి కాలాలను సంవత్సరాలను మరి దినములను గుర్తించుటకై ఈ దినములు ఉన్నాయనే దేవుడు హెచ్చరిస్తుంటున్నాడు ప్రియమైన దేవుని వాళ్ళ చూపులకు చే చూచుటకు చేశాడు ఇక్కడ మీరు లోకానికి వెలుగై ఉన్నారు అన్నటువంటి మాట ఆత్మీయంగా మన కన్నులను తెరవబడాలి ప్రియమైన దేవుని వాళ్ళ ఆత్మీయంగా ఆత్మీయంగా శారీరకంగా కాదు ప్రియమైన దేవుని వాళ్ళలా శారీరకంగా పగుటి నేలుటుకో సూర్యుడు ఉన్నాడు రాతి నేలుటుకో చంద్రుడు ఉన్నాడు మరి మనం ఎలాగ వెలుగై ఉన్నామంటే భూమి మీద ఉంటున్నటువంటి మనుషులలో అనేకులు తమ శరీరాల ద్వారా తమ బ్రతుకుల ద్వారా తమ ఆలోచనల ద్వారా తమ ఇష్టానుసారంగా దేవునికి దూరంగా బ్రతుకుతూ పాపాన్ని ప్రేమిస్తూ పాపంలో ముణిగి ఈ పరిశుద్ధతను తన శరీరంలో ఉన్నటువంటి పరిశుద్ధతను కోల్పోయి దుర్మార్గులుగా దుష్టులుగా బ్రతుకుతూ తమలో ఉన్నటువంటి వెలుగును చీకటిగా మార్చుకున్నారు ఆమె దేవునికి స్తోత్రములు ఎటువంటి భయంకరమైనటువంటి పాపస్థితిని దేవుడు తన అమూల్యమైన ప్రాణాన్ని అమూల్యమైనటువంటి రక్తాన్ని సెలవులో కార్చి ఈ పాపం నుంచి మనము కలిగి కడిగి పరిశుద్ధులుగా చేసి మీరు లోకానికి వెలుగై ఉన్నారు అన్నటువంటి మాట మనకు తెలియజేశాడు దేవుని దేనివాలరా ఒకసారి దేవునికి అందరి స్తోత్రములు చెబుదామండి ఐ మీన్ కాబట్టి దేవుని దేనివాలరా ఆలోచించండి మీరు లోకానికి వెలుగై ఉన్నారు అంటే లోకంలో వెలుగుంది చీకటిలో సు చంద్రుడు వస్తే వెలుగుంది అది కాదు దేవుడు చెప్తున్నటువంటి హెచ్చరిక మన శరీరంలో మన జీవితంలో వెలుగుగా ఉండాలి మన బ్రతుకులు మనం వెలుగు కలిగిన వారుగా ఉండాలి వెలుగు సంబంధులుగా ఉండాలి చీకటి సంబంధులుగా ఉండకూడదు చీకటి సాతానికి గుర్తు చీకటి ఒక దయ్యానికి గుర్తు చీకటి పాపానికి గుర్తు చీకటి ఒక దుర్మార్గానికి గుర్తు చీకటి ఒక విచారానికి గుర్తు చీకటి ఒక మోసానికి గుర్తు చీకటి ఒక అన్యాయానికి అన్యాయపు మార్గానికి గుర్తు చీకటి అంటే ఏది కనబడదు ప్రేమైన దేని వాళ్ళరా గమనించండి అనేక సార్లు వెలుగులో చేసే దుర్మార్గపు పనుల కంటే చీకటిలు చాలా పనులు చేస్తారండి అవునా కదండి వెలుగులో చేసే దుర్మార్గాల కన్నా చీకటిలో అనేకమైన దుర్మార్గాలు చీకటిలో తల్లి లేదు తండ్రి కనబడడు అన్న కనబడు చల్లి కనబడదు భార్య కనబడదు భర్త కనబడదు పాపానికి పరిగెత్తుకొని పరిగెత్తుకొని వెళ్తారండి తమ జీవితాల్లో చీకటిలో చేసే పాపం అలాంటిది దేవుడికి అంటున్నటువంటి మాట మీరు లోకానికి వెలుగై ఉన్నారు మీరు లోకమునకు వెలుగై ఉన్నారు కొండ మీద నుండు పట్టణము మరుగై ఉండ నేరదు ప్రియమైన దేవుని వాళ్ళ ఒక ముప్పై నలభై ఫీట్లలో హైట్లో అంటే ఎత్త ఎత్తులో ఒక కమ్మన్ లైట్ క ఒక కరెంటు కంబానికి స్తంభానికి ఒక లైట్ వేస్తే కనీసం ఒక ముప్పై ఫీట్లో పైన ఉంటేనే అంత వెలుతురునిస్తుంది చాలా చీకటిని పోగొడుతుంది మరి ఈ యొక్క శరీరంలో నువ్వు వెలుగుని నింపుకున్నట్లయితే నీలో దేవుని జ్ఞానం ఉన్నట్లయితే దేవుని శక్తి నీలో ఉన్నట్లయితే మరి నీ యొక్క జీవితంలో ఎలాగ ప్రకాశిస్తావు వెలుగుగా ఉండాలి నువ్వు మీరు లోకానికి వెలుగై ఉన్నారు కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండ నేరుదు కొన్ని గ్రామాలకు వెళ్ళినప్పుడు కొండకు ఇలాగే ఈ ఇండ్లు కట్టుకొని ఉంటారండి కొండలకు కొండపైన మన బస్సు ఎంత లోతులో వెళ్ళినా మనం ఎక్కిన ట్రైన్ కానీ బస్సు కానీ వెహికల్ కానీ ఎంత తగ్గులో వెళ్ళినా కొండ మీద ఉన్నటువంటి పట్టణం మనకు బాగా కనబడుతుంది అలాగే ఇక్కడ దేవుడు హెచ్చరిస్తున్నటువంటి మాట కొండ మీద ఉన్నటువంటి పట్టణము మరుగై ఉండనేరుదు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఏ స్థితిలో పడ్డావో ఏ స్థితిలో లేచావో కానీ నీకున్న స్థితిలో నుంచి నువ్వు పాపపు ఊబిలో నుంచి బయటకు వచ్చినట్లయితే యేసుక్రీస్తు మా ఏసుక్రీస్తు వారిని నీ సొంత రక్షకునిగా నీవు అంగీకరించినట్లయితే ఆయన మాటలు నీలో ఉన్నట్లయితే ఆయన చెప్పిన మాటలు నీలో ఫలించినట్లయితే నువ్వు ఎలాగుంటావు అంటే ఆ కొండ మీద ఉన్నటువంటి పట్టణం ఎలాగైతే అందరికీ కనబడుతుందో మరుగు లేకోకుండా నీలో ఉన్నటువంటి మాటలు కూడా మాటలకు తగినటువంటి జీవితం నీ జీవితంలో కనబడుతుంది ప్రియమైన దేని నీ నోటి ద్వారా ఏదైతే చెప్తావో నీ ఒక అలవాట్ల ద్వారా నీ మాటల ద్వారా నీ సంభాషణ ద్వారా నీ చూపుల ద్వారా నీ వినికిడి ద్వారా నీ ప్రతి సమస్తము ద్వారా దేవుడు నిన్ను దేవుని నీవు గనపరుస్తావు దేవుడిని నీవు గనపరచాలంటే నీవు మొదటిగా నీ పాప జీవితం జీవితంలో నుంచి వెలుగులోనికి నీవు రావాలి క్రీస్తు అన్నటువంటి వెలుగులోనికి నీవు వచ్చినట్లయితే పాప జీవితాన్ని ఒక సంపూర్ణముగా కడుక్కుంటావు పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని కలిగి ఉంటావు నీవు ఇతరులు నిన్ను చూసినట్లయితే ఓహో ఫలానా వ్యక్తి దగ్గరికి పోతే మంచిది ఆయన చక్కటి వాక్యాన్ని అందిస్తాడు చక్కటి వర్తమానం ఆయన మాట్లాడితే ఇంకా మాట్లాడాలి ఇంకా అనిపిస్తుంది జనాలు నిన్ను గూర్చి పొగడాలి నిన్ను గూర్చి మాట్లాడుతుంటే అది నీకు కాదు కీర్తి నీవు నమ్మినటువంటి దేవునికి కీర్తి కలుగుతుంది ప్రేమాన దేవుని వాళ్ళ ఆమెన్ చెప్పండి అందరూ ఒకసారి ఆమెన్ అటువంటి స్థితిలోనికి నువ్వు నేను రావాలని మన ప్రభు కోరుకుంటాడు ప్రియమేనా దేవుని వాళ్ళ ఇంకొక వచ్చిన చూసుకుందామండి మరి ఆది కాండము ఒకటవ అధ్యాయము పద్నాలుగవ వచనాన్ని చూసుకుందామండి ఆదికాండము ఒకటవ అధ్యాయము పది పద్నాలుగవ వచనాన్ని దేవుడు పగటిని రాత్రిని చూ వేరుపరచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగునగా కనియు అవి సూచనలను కాలములను దిన దినశ్రములను సూచించుటకై యుడుగా యుండుగా కనియు దేవుడు కాలములను దినములను సంశ్రములను సూచించుటకు దేవుడు పగటి నేలటకు సూర్యుని నిర్మించాడు పిరిమాయణ దేనివాల ఈరోజు మనం శాస్త్ర లోకంలో చూసినట్లయితే సూర్యుని ఉపయోగించుకొని పంచంగాన్ని రాస్తారు చంద్రుని ఉపయోగించుకొని పంచంగాలు రాసుకుంటారు నక్షత్రాలను చూసుకుని పంచంగాలు రాసుకొని ఇది ఆ నక్షత్రం ఈ నక్షత్రం ఇది గ్రహము ఏ గ్రహం అండి దేవుడు చూసి చేసింది ఒకదానికైతే భూమి మీద బ్రతుకుతున్నటువంటి వ్యక్తి మరొకదానికి ఉపయోగపరచుకుంటాడు దానిని పగటినకు దేవుడు పగటిని రాత్రిని వేరుపరిచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగునుగా కనియు అవి సూచనలులను కాలములను సంవత్సరములను సూచించుటకై ఉండుగా కనియు చేశాడు ప్రియమైన దేవుని వాళ్ళ భూమి తాను చుట్టూ తాను తిరగాలి సూర్యుని చూ సూర్యుడు భూమి చూ సూర్యుని చుట్టూ భూమి తిరగాలి చంద్రుడు తన భూమి చుట్టూ తిరగాలి ఇవన్నీ తిరిగితేనే ఈ కాలములు సంవత్సరములు ఈ కాలములు సంవత్సరాలు మనకు కనబడతాయి ప్రియమైన దేవుని వల్ల సూర్యుడు ఇక్కడ ఉదయమిస్తే ఇక్కడ ఉదయిస్తే ఇక్కడ అస్తమించాలి ఈ అస్తమించేలోగా పన్నెండు గంట గంటలు మనకు కనబడతాయి ఇవన్నీ సూచనలకు గుర్తుగా దేవుడు సృష్టి చేశాడు కానీ మనిషి స్వార్థపరుడు ఇవన్నీ పంచాంగాలు రాసుకుంటూ జనాలను మోసం చేస్తూ తమలో ఉన్నటువంటి వెలుగును ప్రకాశించుకుంటుగా జనాలను మరి దుర్మార్గపు స్థితిలో నడిపేవారుగా ఉంటున్నారు ప్రిమేణా దేని వాళ్ళారా గనుక ఒకసారి ఆలోచించండి ప్రభు మాటల్ని వినండి ఆలకించండి ఇంకొక వచ్చిన మనం బైబిల్లో చూసుకున్నట్లయితే రోమీలకి రాసినటువంటి పత్రిక పౌలు రోమ సంఘానికి రాసినటువంటి పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాలు చూసుకుందామండి పౌలు రోమిల్కు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఒకటో వచనము ఇరవై రెండవ వచనాన్ని చూసుకుందామండి మరియు వారు దేవుని నెరిగి ఆయనను దేవునిగా మహిమ పరచుటలే పరచలేదు కృతజ్ఞతాస్థితులు చెల్లించను లేదు కానీ తమ వాదములయందు వ్యర్థులైరి వారి అవివేక హృదయము అంధకారం ఆయను తాము జ్ఞానులమని చెప్పుకొని చూ బుద్ధిహీనులైరే ఏమయ్యారంటే ఇక్కడ మరి వారు దేవుని నరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు పండగ చేసుకుంటామండి క్రిస్మస్ క్రిస్మస్ అనేక మంది క్రైస్తవ జీవితం లేదు క్రిస్మస్ పండుగ చేసుకుంటాం పండుగ పేరుని ఎన్నో ఖర్చు చేస్తాం ఎన్నో తింటారు తింటారు దొరుకుతారు పండగ కర్రీ పండగ కర్రీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి కొత్త బట్టలతో అలంకరించుకుంటారండి కానీ క్రీస్తులో ఉన్నటువంటి జ్ఞానము వారిలో లేదు దేవుడు అదే మాట ఇక్కడ హెచ్చరిస్తుంటున్నాడు మరీ వారు దేవుని నెరిగి ఆయనను దేవునిగా మయమపరచలేదు పరలోకము నుంచి దిగివచ్చాడని తెలుసుకున్నారు మా ప్రాణము మన మా పాపముల కొరకు ఆయన సెలవును మోశాడు తన ప్రాణాన్ని పణంగా పెట్టాడు మమ్మల్ని రక్షించాడు అని నోటి ద్వారా అంటారు కానీ హృదయంలో మాత్రము లేదు అందుకే దేవుడు హెచ్చరిస్తున్నటువంటి మాట వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు కృతజ్ఞతాస్థితులు చెల్లింపను లేదు కానీ తమ వాదములు ఎందుకు వ్యర్థులయ్యి హృదయంలో మాత్రము దేవునికి చోటు లేదండి నోటిదారంటే పెదవులు రెండు పెదవులతో మాత్రం దేవుడు దేవుడు పరిశుద్ధుడు గొప్పవాడు అంటారు కానీ హృదయంలో మాత్రం లేదు నీ హృదయంలో ఎందుకు లేదు నీవు దేవుని బిడ్డగా ఉన్నట్లయితే దేవుని మాటలకు నీవు విధేయుడు దేవుని మాటలు నువ్వు అంగీకరించినట్లయితే నీ హృదయంలో దేవునికి చోటిస్తావు నీ హృదయంలోని కడుక్కొని ఆయనను నింపుకుంటావు ఆయన మాటలు పెట్టుకుంటావు చీకటిలో లైట్ వేస్తే లైట్ వెళ్తే వెలుగు తర్వాత ఈ గుహంలో ఉన్నటువంటి చీకటి అంతా మాయమయ్యి వెలుగు ప్రకాశిస్తుంది నీ జీవితంలో నీ హృదయంలో ఉన్నటువంటి చీకటిని పాపాన్ని పోగొట్టుకోవాలంటే నీ హృదయంలో ఉన్నటువంటి కల్మషాన్ని నీవు కడుక్కోవాలి దోషములను కడుక్కోవాలి పాపాన్ని కడుక్కోవాలి దుర్మార్గాన్ని కడుక్కోవాలి ఈ యొక్క పరిస్థితిని నీవు కడుక్కొని దేవుని మాటలు నీవు నింపుకొని దేవుని వాక్య ప్రకారంగా నీవు బ్రతికినట్లయితే దేవుని మాట ప్రకారంగా నీ జీవించినట్లయితే నీ హృదయము దేవుడు ఉంటాడు కనుక నీవు లోకానికి వెలగై ఉంటావు అన్నటువంటి వాస్తవాన్ని తెలియజేస్తుంది ప్రిమేనా దేవుని వాళ్ళారా దేవుని మహిమపరచలేదు వాళ్ళు కృతజ్ఞత స్థుతులను చెల్లింపను లేదు కానీ వారి వాదనముల వారు వ్యర్థులైరి నేను గొప్ప నేను గొప్ప నేను గొప్ప నా దేవుడు గొప్ప నా సంఘం గొప్ప దీంట్లోనే గొప్పవారు 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 అంటూ వ్యర్థులయ్యారు కానీ వాదిస్తూ వాదిస్తూ క్రీస్తు అసలైన స్వభావాన్ని తెలుసుకోలేకపోయారు ప్రియమేనా దేవుని వారులారా క్రీస్తు వారి అసలైన ఒక పరిచయను వారు తెలుసుకోనకపోయారు ప్రియమేనా దేవుని వారులరా ఒకసారి ఆలోచించండి ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు మరి నీ హృదయములో దేవునికి చోటిస్తావా నీలో ఉన్నటువంటి దుర్మార్గాన్ని తీసివేస్తావా నీలో ఉన్నటువంటి పాపాన్ని తీసివేస్తావా నీకున్నటువంటి డబ్బు మీద ఉన్నటువంటి వ్యామోహాన్ని నీ తీసివేస్తావా నీవు ప్రేమించినటువంటి ఒక ప్రేసి మీద ఉన్నటువంటి ప్రేమను తీసి దేవుని ప్రేమకు చోటిస్తావా నీ ప్రియుడి గురి ప్రియుని మీద ఉన్నటువంటి ప్రేమను తీసి ఏసుక్రీస్తు వారికి నీ హృదయంలో ప్రేమను చూపిస్తావా అలా చూపించినట్లయితే దేవుని నీ సొంత రక్ష సొంత రక్షకుడినిగా నీవు అంగీకరించుతావు అంగీకరిస్తే నీలో దేవుని శక్తి వస్తుంది అప్పుడు నీవు లోకం లోకంలో జీవిస్తున్నప్పుడు వెలుగుగా ప్రకాశిస్తావు కానీ చీకటిగా నీవు కనపడవు నీ క్రియలు మంచిగుంటే నీ అలవాట్లు మంచిగా ఉన్నట్లయితే నిన్ను చూసినటువంటి వారు నీలా బ్రతకాలి అనుకుంటారు నీలా జీవించాలి అనుకుంటారు నీలా మాట్లాడాలి అనుకుంటారు నీలా నడవాలి అని అనుకుంటారు నీలా నీల అంటే నువ్వు ఎవరిని పోలి నడుస్తావు నువ్వు దేవుని పోలి నడుచుకుంటావు ఆ దేవుని క్రియలు నీలో ఉన్నట్లయితే నిన్ను చూసి ఇతరులు నీలా నడుచుకోవాలి నీవు నమ్మిన దేవుని నేను నమ్మాలి నీవు పూజిస్తున్నటువంటి దేవుని నేను పూజించాలని దేవుని మార్గంలో నడుచుకునేదానికి అవకాశం ఉంటుంది ప్రియమైన దేవుని వాళ్ళరా కాబట్టి మీరు లోకానికి అన్నాడు దేవుడు మరి లోకంలో వెలుగుగా మనం ఉండాలంటే దేవుని ప్రేమ మనలో లేకున్నట్లయితే దేవునిలో కార్యక్రమాలు మనలో లేకున్నట్లయితే దేవుని వాక్యానికి మన హృదయంలో చోటు లేకున్నట్లయితే మనం లోకంలో జ్యోతులు కాదు కదా చీకటిగా కనబడతాం దేవుని మాటకు లోబడినట్లయితే మన హృదయము కూడా వెలుగుగా ప్రకాశిస్తుంది మనం చూసిన ప్రతి ఒక్కరూ మనలా బ్రతకాలని ఆశిస్తారు ప్రియనా దేవుని వాళ్ళరా ఒకసారి ఆలోచించండి ఇరవై రెండవ వచనము వారి అవివేక హృదయము అంధకారమాయను తాము జ్ఞానులమని చెప్పుకొని చూ బుద్ధహీనులై చాలామంది వాదిస్తారండి ప్రియమైన దేవుని వాళ్ళరా వాక్యం చెప్తుంది తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును అని ఎంత పేరు ప్రఖ్యాత్యాలు కలిగినటువంటి వ్యక్తివైనా సరే ఎంత అధికారం ఉన్నటువంటి వ్యక్తివైనా సరే ఎంత బలమున్నటువంటి వ్యక్తివైనా సరే ఎంత డబ్బు ఎంత అందక హోదా ఉన్నటువంటి వ్యక్తివైనా సరే ప్రభువులోనికి వచ్చినప్పుడు నిన్ను నీవు తగ్గించుకున్నట్లయితే నిన్ను నీ వృక్తునిగా చేసుకున్నట్లయితే దేవుడు నీ హృదయంలోనికి వస్తాడు దేవుడు నీ హృదయంలోనికి వస్తే అబ్బా పట్టలేకున్నంత ఆనందము పట్టలేకున్నంత సమాధానం పట్టలేకున్నంత ఆనందం మీకు కలిగి ఉంటావు ప్రేమేణా దేని వాళ్ళరా ప్రభువు నీలోనికి వచ్చినట్లయితే శాంతి సమాధానము నీకు కరువే ఉండవు ఒకసారి ఆలోచించండి గమనించండి కనికరించండి దేవా మీరే స దేవుని మాటలు ఆలకించండి ప్రియమైన దేవుని వాళ్ళరా నేను గొప్ప నేను అని నా బలం ఉంది కదా అని నా అధికారం ఉంది అదే కదా అని చాలామంది విరువీగుతూ నేనే గొప్ప నేనే జ్ఞాని అనుకుంటూ తమ్మను తాము వ్యర్థులయ్యారు ప్రియమైన దేవుని వాళ్ళరా ఏ జ్ఞానం లేకున్నటువంటి మనలో దేవుడు తన ప్రేమదారం ఈరోజు పిలుస్తాడు పేరు పెట్టి నాకు పనికి వస్తావా నా దగ్గరికి రాని అలాంటి పరిస్థితుల్లో మనం ఆయన దగ్గరికి వచ్చినట్లయితే ఆయన వాక్యానికి విలువ ఆయన వాక్యానికి చోటు ఇచ్చినట్లయితే మనలోనికి దేవుడు వస్తాడు మనం వెలుగుగా ప్రకాశిస్తాం ప్రియమైన దేవుని వాళ్ళరా కనుక దే దేవుడు ఈ యొక్క హెచ్చరిక మాటలు మన ద్వారా పలుకుచున్నప్పుడు చిన్నప్పుడు మనం దేవునికి కృతజ్ఞతలుగా కనబడాలి ప్రభు ప్రియమైన దేని వాళ్ళరా ఒకసారి ఆలోచించండి దేవుని మాటలు ఎంత పరమార్థం ఉంది లోకానికి వెలుగై ఉన్నారన్నాడు లోకంలో వెలుగుంది ఆ వెలుగు కాదు ఆత్మికంగా వెలుగుగా కనబడాలి పాపంతో నిండిన వెలుగు కాదు పాపంతో నిండితే చీకటిగా ఉంటావు ఆ చీకటి నీలో నుంచి పోయినట్లయితే క్రీస్తు నీలో ఉంటేనే వెలుగుగా ప్రకాశిస్తావు లేకుంటే వెలుగు నీలో ఉండదు ఏమాత్రమునూ ఉండదు ప్రియమైన దేని వల్ల వాక్యానికి చోటు ఇవ్వు వాక్యాన్ని విను వాక్య ప్రకారంగా నీ బ్రతుకును మార్చుకో ఎంతోమంది ఎన్నో బ్రయ ఎలాంటి దుర్మార్గపు స్థితిలో ఉన్నటువంటి బ్రతుకులు మార్చినటువంటి దేవుడు ఈరోజు నీ బ్రతుకును మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు నీ జీవితాన్ని మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు మరి వస్తావా దేవుని దగ్గరికి నీవు లోకంలో వెలుగుగా కనబడాలంటే నీ జీవితాన్ని ప్రభు కర్పించు ప్రభు నీకు తోడుగా ఉండి నేను వెలుగుగా చేస్తాడు కానీ చీకటిగా చేయడు నిర్ణయం మీకే వదిలిపెడతాను విన్న వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం అండి ప్రియమైన దేని వాళ్ళ పరిశుద్ధుడు నీతిమంతుడు లోకరక్షకుడైన మా ప్రేపర్లోకపు తండ్రి మీ అమూల్యమైన విలువైన పాదాలకు స్తోత్రాలు ఈరోజు నాయన మరొకసారి మీ వాక్యం ద్వారా మీరు మాట్లాడిన విధానంకై మీకే వందనా స్తోత్రాలు చరిస్తుంటున్నాం విన్న వాక్యాన్ని ఆశీర్వదించండి దీవించండి ఈ వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరు హృదయాలు మీ కార్యములు చేయండి అనేకలు ప్రభు మీ మార్గంలో మిమ్మల్ని ఆశించి మీ మార్గం నడుచుకునే భాగ్యం దయచేయండి ఇచ్చేయండి ఈ కార్యక్రమాలు చూస్తున్న ప్రతి ఒక్కరు మీరు ఆశీర్వదించండి ఈ కార్యక్రమం నడిపిస్తున్న ప్రతి ఒక్కరు మరి ఈ యొక్క టీవీ కార్యక్రమం వారిని కూడా మీరు ఆశీర్వదించండి మా బ్రతుకులను మార్చిన దేవా ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరు బ్రతుకులను మీరు మార్చి మీ యొక్క వెలుగులో నడిపించాలని మీ కుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్